ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి వ్యాపార పరంగా బాగుంది, ఆర్థిక పరంగా బాగుంది, వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంది. ఏది ఏమైనప్పటికీ మీరు ఊహించినటువంటి ఆపదలు రావు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల బాగుంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయాలనే మీ సంకల్పం నెరవేరుతుంది, నిశ్చయమవుతాయి. పునర్వాసం ముందర విషయవారాలు కూడాను సానుకూల పడతాయి. పెళ్లి కానీ మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది, వాళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగ పత్రాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లోనూ, వ్రాత పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ మీ శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించి మంచి స్థాయిని, స్థానాన్ని పొందగలుగుతారు. మీరంటే ఏమిటో ఈ ప్రపంచానికి, మిమ్మల్ని విమర్శిస్తున్న లోకానికి తెలియజేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషంతోటి దైవ కార్యక్రమాలు చేస్తారు. పెద్దల ఆశీస్సుల వల్ల నాకు ఈ స్థితి వచ్చిందని భావిస్తారు. అంతేకాని ఎక్కడ అహంకారాన్ని ప్రదర్శిస్తారు. నా గొప్పతనం వల్లే ఇలా జరిగింది అని ఎవరూ అనుకోరు. అంత భగవంతుడి వల్లే జరిగింది, ఆయన భిక్ష పెట్టబట్టే నేను అన్నం తింటున్నాను అనే భావన మీలో ఉంటుంది. అదే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు తింటున్నారు, నలుగురు పెడుతున్నారు. మీరు అమృత భోజి, విషభోజి కాదు. అంటే నలుగురికి పెట్టకుండగా ఒక్కడే తినేవాడు విషభోజి అంటారు. వాడు తినేది అన్నమైనప్పుడు కూడాను అది విషంతో సమానం అని అర్థం. నలుగురికి పెట్టి తాను తినేవాడు అమృత భోజి అంటారు. అంటే వాడు అమృత తుల్యమైనటువంటి భోజనాన్ని చేస్తున్నాడు అని చెప్పిన అర్థం. కనుక ఇది మీరు బాగా జీర్ణించుకుంటున్నారు. దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు అన్ని విధాలుగా జరుగుతాయి. ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. మానసికమైన భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోండి. ఏదో మనం చేయడం పెట్టినంత మాత్రాన సూర్యాస్తమయం, సూర్యోదయమయం ఆగిపోవు. జరిగే జరుగుతుంది, పోరాటం చేద్దాం అనే లెక్కలో మీరు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన వారికి తిక్క గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. ప్రతిరోజు ప్రతిరోజు కూడాను ఐశ్వర్య నాయకునితోటి స్నానం చేయండి. ఉదయ సాయంత్రం దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.